हेलो फूडीज वेलकम टू माय चैनल चूपना रेसीपी पास्ता कुरकुरे पास्ता कुरकुरे चाला टेस्टी क्रिस्पी उ ईवनिंग टाइम लो मंची टाइम पास इला कुरकुरे चेसुको तिंटे चाला बागुंटुंदी एन्नि तिन्नामो तेलियकुंडा तिनेस्तां अलागे स्नैक नी अप्पुडुकप्पुडु प्रिपेर चेसुकोवडमे काकुंडा मनं मुंदुगाने प्रिपेर चेसुकोनि स्टोर चेसुकोवच्चु ओके इंका आलस्यं चेयकुंडा पास्ता कुरकुरे नि एला तयारु चेसुकोवालो चूसेद्दां। मुंदुगा ओक बौल्लोकि पास्ता नि तीसुकोवाली ఇక్కడ నేను చేసే పాస్తాకు సన్నటి లైన్స్ అనేవి ఉంటాయి। అలాగే ఇక్కడ నేను మైదా పాస్తా కాకుండా వీట్ ఫ్లోర్ పాస్తాని యూస్ చేస్తున్నాను। ఇక్కడ నేను టోటల్ గా 2 కప్పుల పాస్తాను తీసుకున్నాను। ఇప్పుడు ఈ పాస్తా ఉడికించడానికి మరొక పక్కన మనం తీసుకున్న క్వాంటిటీకి డబుల్ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి। అలాగే ఈ వాటర్ లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ salt ని వేసి वाटर रोलिंग बॉइल अंत वरकू वेड़ चेसुकोवाली। इला वाटर मरुगुतू उंडगा मनं तीसुकुन्न पास्तानु याड चेसी उडिगिंचुकोवाली। उडिगिंचे प्रासेस वच्ची मरी ओवर कुक चेयकुंडा जस्ट 70-80% उडिगिंचुकोवाली। अंटे पास्ता उडिकिंदी अनि तेलियाली अंटे पास्ता अनेदि साफ्ट गा अवुतुंदी। मरी मेत्तगा काकुंडा जस्ट कोंचेम साफ्ट अयिंदी अंटे पास्ता रेडी अयिपोयिनट्टे। ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు ఈజీగా తెలుస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ని వడగట్టి స్టైనర్ లోకి తీసుకోవాలి। ఇలా మొత్తం పాస్తాను తీసుకున్నాక పాస్తా అనేది వేడిగా ఉంటుంది। వేడిగా ఉంటే పాస్తా అనేది ఇంకా సాఫ్ట్ అవుతుంది। ఇప్పుడు అసలు కదపకుండా పాస్తాను 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అవుతుంది। అలాగే బాగా సాఫ్ట్ గా అవకుండా ఉంటుంది। 5 మినిట్స్ తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలానే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ని వేసి ఇలా బాగా మిక్స్ అయ్యేలా టోస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా పాస్తాకి పిండి బాగా కోట్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టుకొని ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పాస్తాను ఆయిల్ లో వేసుకోవాలి। ఇలా పాస్తా ఆయిల్ లో వేసాక వెంటనే కలపకుండా 30-40 సెకండ్స్ తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా పాస్తా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి పాస్తాను తీసుకుని బౌల్ లో వేసుకోవాలి। ఇలాగే ఈ విధంగా అన్ని పాస్తాను ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని పాస్తాలను ఫ్రై చేశాక 1/2 టేబుల్ స్పూన్ కారం 1/4 టేబుల్ స్పూన్ salt అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా టోస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే మన పాస్తా కుర్కురీ రెడీ। చూసారుగా సింపుల్ గా ఈజీగా పాస్తా కుర్కురీని ఎలా తయారు చేసుకోవాలో। ఈ పాస్తా కుర్కురీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। మీ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు। మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।